మన ఫోర్స్ అంతా కూడా ఫస్ట్ సిలబుల్, ఫస్ట్ సిలబుల్ పైన గట్టిగా పలుకుతాం టీచర్. సో టీ అనేది మనము బాగా ఫోర్స్ తో పలుకుతాము, కాస్త దీర్ఘం ఇచ్చి పలుకుతాము. చ అనేది కాస్త లో అవుతుంది సౌండ్. సో దీన్ని ఫస్ట్ సిలబుల్ లౌటర్ దాన్ ద సెకండ్ సిలబుల్ అని చెప్పాను. సో ఫస్ట్ సిలబుల్, వాట్ ఈస్ ద సిలబుల్? మీకు ఫస్ట్ ఇయర్ లో ఇంట్రొడ్యూస్ అయింది మా సిలబుల్స్ అనేది. సిలబుల్ డెఫినేషన్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. సిలబుల్ ఈజ్ అ స్పీచ్ సౌండ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. సో ఒక సౌండ్లో ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్, అ సౌండ్ దట్ క్రియేట్స్ అ సౌండ్ కన్సిస్టింగ్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. సో ఆ పార్ట్ ఆఫ్ ద వర్డ్లో వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ కాంబినేషన్ కావచ్చు, దాన్ని మనము సిలబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు జూన్ అన్నాను. జూన్ అనే వర్డ్ తీసుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సౌండ్. జూన్ అనేది వన్ సింగులర్ సౌండ్ అన్నమాట. కాబట్టి ఇలాంటి వర్డ్స్ని ఏమంటాం, మోనోసిలబిక్ వర్డ్స్ అంటాం. మోనోసిలబిక్ టైప్స్ ఆఫ్ సిలబుల్స్ మీరు ఫస్ట్ ఇయర్లో చూసుంటారు, నేర్చుకొని ఉంటారు. జస్ట్ క్విక్ రివిజన్, మనము స్ట్రెస్ చూడాలంటే, స్ట్రెస్ నేర్చుకోవాలంటే సిలబుల్స్ అనేది మనకు గుర్తు రావాలి. అందుకోసం షార్ట్ రివిజన్ పెట్టాను ఇక్కడ. జూన్ అనేది మోనోసిలబిక్ వర్డ్, ఎందుకంటే ఇందులో ఒక సిలబుల్ మాత్రమే, ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది జూన్. పెన్సిల్ చూసినట్లయితే ఇందులో ఇట్స్ ఎ డైసిలబిక్ వర్డ్, అంటే ఇందులో టూ సిలబుల్స్ ఉంటాయి, అంటే టూ సౌండ్స్ ఉంటాయి. నేను ఒక డివైడ్ చేశాను హైఫన్ తో, మీరు చూడొచ్చు. పెన్ సిల్, పెన్ అనేది ఒక సిలబుల్ ఒక సౌండ్, సిల్ అనేది అనదర్ సౌండ్ సెకండ్ సౌండ్. సో టూ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి టూ సిలబుల్స్ అవుతుంది, డైసిలబిక్ వర్డ్ అంటాము. అలాగే ట్రై సిలబిక్ వర్డ్, ట్రై మీకంతా తెలిసింది కదా, ట్రై అంటే త్రీ మూడు. ఇందులో ట్రై సిలబిక్ వర్డ్స్ అంటే త్రీ వర్డ్ విత్ త్రీ సిలబుల్స్. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫెంటాస్టిక్. సో మీకు సైఫన్స్తో డివైడ్ చేశాను ఇక్కడ, మీకు మీ అండర్స్టాండింగ్ కోసం డివైడ్ చేశానమ్మా. ఫెంటాస్టిక్. సో ఫెన్ అనేది ఒక సిలబుల్ ఒక సౌండ్, టాస్ అనేది ఒక సౌండ్ అండ్ టిక్ అనేది ఇంకొక సౌండ్. సో త్రీ సిలబుల్స్తో మనకు ట్రై సిలబిక్ వర్డ్స్ అవుతుంది. పాలిసిలబిక్ అంటే మూడు కంటే ఎన్ని సౌండ్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఫోర్ సౌండ్స్ ఉన్నా, ఫైవ్ సౌండ్స్ ఉన్నా, సిక్స్ సౌండ్స్ ఉన్నా. సో మోర్ దాన్ ఎనీ వర్డ్ విత్ మోర్ దాన్ త్రీ సిలబుల్స్ కెన్ బి కాల్డ్ యాజ్ పాలిసిలబిక్ వర్డ్స్. సో ఇక్కడ ఫోర్ సిలబుల్ వర్డ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎబిలిటీ, ఇందులో ఫోర్ సౌండ్స్, ఫోర్ సిలబుల్స్ అంటే ఫోర్ సౌండ్స్ ఉంటాయి. అబిలిటీ. మీకేం చెప్పాను, సిలబుల్ అంటే అందులో ఒక ఓవెల్ ఉండొచ్చు, ఓవెల్ కాన్సోనెంట్స్ కాంబినేషన్ కూడా ఉండొచ్చు. చూడండి, అ అనే సిలబుల్లో ఓవెల్ మాత్రమే ఉంది. బిఐ, బి బిలో ఒక కాన్సోనెంట్ ఒక ఓవెల్ కాంబినేషన్ ఉంది. అలాగే ఎల్ఐ, ఇక్కడ కూడా ఒక కాన్సోనెంట్ ఒక ఓవెల్ కాంబినేషన్ ఉంది. టీ, టీలో మనకు ఇక్కడ స్పెల్లింగ్ లో తెలియకపోయినా సౌండ్ లో టీ అనేది ఈ ఈ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది, కాబట్టి ఫోర్ సిలబుల్స్ అవుతాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు సిలబుల్స్ అనేది మీకు ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు స్ట్రెస్ మార్కింగ్ అంటే స్ట్రెస్ ఎలా మార్క్ చేయాలి, స్ట్రెస్ ఎలా మార్క్ చేయాలి. సో ఎగ్జామ్ లో కూడా మీకు దిస్ విల్ గెట్ యు 5 మార్క్స్. మా లాస్ట్ రోమన్ లో మీకు 10 వర్డ్స్ ఇస్తారు, 10 వర్డ్స్లో ఎనీ 5 వర్డ్స్కి స్ట్రెస్ మార్కింగ్ చేయమంటారు. యు ఆర్ ఆస్క్డ్ టు మార్క్ స్ట్రెస్ ఫర్ ఎనీ 5 అవుట్ ఆఫ్ 10 వర్డ్స్. సో ఈచ్ వన్ క్యారింగ్ 5 మార్క్స్, సారీ ఈచ్ వన్ క్యారింగ్ 1 మార్క్. సో టోటల్ యూ కెన్ గెట్ 5 మార్క్స్ హియర్. సో ఇది చాలా ఈజీ, 10 వర్డ్స్లో 5 మాత్రమే స్ట్రెస్ మార్క్ చేయమంటారు. సో యూ హ్యావ్ ఏ గుడ్ చాయిస్ ఆప్షన్స్ హియర్. 10 వర్డ్స్లో 5 మార్క్స్, 5 వర్డ్స్ మార్క్ చేయడం చాలా చాలా ఈజీ. సో జస్ట్ మీరు అర్థం చేసుకుంటే, ఎలా మార్క్ చేయాలో తెలుసుకుంటే చాలు, 5 మార్క్స్ మీరు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ ఎలా మార్క్ చేయాలంటే చూడండి, స్ట్రెస్ మార్క్ ఇస్ ఏ స్మాల్ వర్టికల్ బార్ ప్లేస్డ్ బిఫోర్ ఏ స్ట్రెస్డ్ సిలబుల్. సో ఏ సిలబుల్ దగ్గర అయితే మనము ఒత్తి పలుకుతున్నామో ఆ సిలబుల్కి ముందు లెఫ్ట్ సైడ్ పైన ఒక స్మాల్ వర్టికల్ బార్ లాగా రాస్తాం, సింబల్ వన్ లాగా. మ్యాథమెటిక్స్ గ్రూప్ స్టూడెంట్స్ కి అయితే ఐడియా ఉంటుంది, డెట్ అంటారు మీరు, డెట్ పెడతారు చూసారా సెట్స్, లేదా సెట్స్ లో కాంప్లిమెంట్ అంటారు, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్
అలా పెడతారు కదా, అలా సింబల్ వస్తుంది. మీకు నెక్స్ట్ పేజ్ చూపిస్తాను ఎలా ఉంటుంది సింబల్ అనేది. సో ఇందులో ఒక నోట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మోనోసిలబిక్ వర్డ్స్ హ్యావ్ నో స్ట్రెస్ మార్క్స్. సో మోనోసిలబిక్ వర్డ్స్ కి స్ట్రెస్ మార్క్స్ ఉండవు మనం పెట్టాం. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం, కొన్ని రూల్స్ ఉన్నాయి అవి చూస్తాం ఇప్పుడు. మెయిన్ గా స్ట్రెస్ మనకు ఐడెంటిఫై చేయడానికి మనం బాగా హెల్ప్ అయ్యేది దీర్ఘాలు. అంటే ఏ వర్డ్స్ అయితే పెడతామో, దీర్ఘం తెలుగులో మనం పలికేటప్పుడు దీర్ఘంగా పలుకుతామో ఆ సిలబుల్ దగ్గర మనం స్ట్రెస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్. ఇక్కడ ఇంగ్లీష్ లోనో తెలుగులోనో రాస్తున్నారు యాపిల్. యాపిల్లో మనం దీర్ఘంగా పలికేదేమో యాపిల్, ఆ సౌండ్ ని మనం దీర్ఘంగా పలుకుతాము. కాబట్టి స్ట్రెస్ మార్కు దానికి ముందు ఆ సిలబుల్ కి ముందు లెఫ్ట్ సైడ్ టాప్ లో పెడతాము. చూడండి స్ట్రెస్ మార్కింగ్ ఎలా ఉందో చూడండి. నేను చెప్పినట్టుగా కాంప్లిమెంట్ తెలుగులో మ్యాథ్స్ లో సెట్స్ చాప్టర్ వచ్చినప్పుడు మీరు 10th 9th క్లాసుల్లో చూసుంటారు, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అలా కాంప్లిమెంట్ లాగా పెడతారు కదా. స్మాల్ వన్ లైక్ సింబల్ అట్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ బిఫోర్ ద సిలబుల్. సో యాపిల్ నేచర్, స్ట్రెస్ ఎక్కడుంది నేచర్కి, నేచర్ దీర్ఘం, ఎక్కడైతే దీర్ఘం ఉంటుందో అక్కడే మనకు స్ట్రెస్ మార్కింగ్ పెడతాం. డాక్టర్, మీరు వర్డ్స్ని తెలుగులో రాసుకుంటే అక్కడ ఇచ్చిన వర్డ్స్ని మీరు తెలుగులో కనుక రాసుకుంటే మీకు వెంటనే స్ట్రెస్ మార్కింగ్ ఎక్కడుందనేది తెలిసిపోతుంది. యాక్షన్, పేపర్ అండ్ సెంటర్. సెంటర్లో చూడండి దీర్ఘం లేదు, మరి ఇలాంటప్పుడు మా స్ట్రెస్ మార్కింగ్ ఎలా చేయాలి అంటే సెంటర్ సున్నా వచ్చింది. మనం తెలుగులో రాసుకున్నప్పుడు సున్నా వచ్చింది, అలా సున్నా వచ్చినప్పుడు మనము ఎన్ సౌండ్ వచ్చినప్పుడు మనం అక్కడ సెంటర్ సెంటర్. కాబట్టి ఇక్కడ మనం స్ట్రెస్ మార్కింగ్ చేసుకోవాలి. కామన్, బికాస్. బికాస్ తెలుగులో రాసుకుంటే బికాస్ దీర్ఘం ఎక్కడ వచ్చింది, కా కా సౌండ్ దగ్గర వచ్చింది కాబట్టి కా సౌండ్ దగ్గర వచ్చింది కాబట్టి సి దగ్గర. కా సౌండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బికాస్ స్పెల్లింగ్ లో సి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనం స్ట్రెస్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ దీర్ఘం, ఫ్రీడమ్ దీర్ఘం పెట్టి పలుకుతున్నాం. సో అక్కడే స్ట్రెస్ మార్కింగ్ వచ్చింది. సీరియస్, సీరియస్ డిగ్రీ గ్రీ జి దగ్గర. వాటర్, మీకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్లో ఇది మీకు అంత వెంటనే ఐడెంటిఫై చేయలేకపోవచ్చు కాబట్టి తెలుగులో వర్డ్స్ తెలుగులో కానీ మీరు రాసుకున్నట్టయితే వెంటనే మీకు స్ట్రెస్ ఎక్కడున్నది, దీర్ఘం ఎక్కడున్నది అనేది మీకు తెలిసిపోతుంది, మన ప్రొనౌన్సియేషన్లోనే తెలిసిపోతుంది. ప్రిపేర్, ప్రిపేర్ పేర్, పేర్ దగ్గర పి స్టార్ట్ అవుతుంది. పేర్ అనే సౌండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పి దగ్గర, సెకండ్ పి దగ్గర కాబట్టి అక్కడ పెడుతున్నాం. నెక్స్ట్ అలాగా. సో దీర్ఘాలు అనేది ఒకటి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ద బేసిక్ రూల్ ఇస్ ఇది మా దీర్ఘాలు మనం ఎక్కడ పలుకుతామో అక్కడ స్ట్రెస్ వాడతాం అనేది బేసిక్ రూల్. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అంటే ఈ రూల్ని ఒప్పుకోని కొన్ని ఆపోజిట్ రూల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూస్తాం. సెకండ్ పాయింట్ ఇస్ డబ్బులు. ఇక్కడ డబ్బులు అంటే యూ కెన్ టేక్ నంబర్స్, అంకెలు అంటారు తెలుగు. నంబర్స్ తీసుకున్నట్టయితే, నంబర్స్ తీసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్లోనే మీకు స్ట్రెస్ అనేది వస్తుంది. 50 చూసారా, 50 ఎక్కడ స్ట్రెస్ ఎక్కడుంది, 50 గట్టిగా ఒత్తి పలుకుతున్న ఫిఫ్ అనే. సో అక్కడ మనకు స్ట్రెస్ వస్తుంది. 30 దీర్ఘం వస్తుంది, 30 టీహెచ్. 2000, 2000. సో 2002 అనేది మనకు స్ట్రెస్ పలుకుతుంది ఇక్కడ. కాబట్టి మనీ మ్యాటర్స్ ఎక్కడున్నా కూడా అప్పుడు మనం స్ట్రెస్ స్టార్టింగ్లోనే పెడతాం. కానీ ఎగ్జాంపుల్స్ ఉంది దీనికి కూడా, అదేంటంటే
టీన్స్ లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 13 14 15 16 17 18 19 ఈ వర్డ్స్ వాడేటప్పుడు మాత్రం స్ట్రెస్ టీన్ దగ్గర టీ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ మనము దీర్ఘం కానీ ఒత్తి పలకడం కానీ ఎక్కడ చేస్తున్నాం అంటే స్టార్టింగ్ లో చేయము, టీ టీ దగ్గర చేస్తాం. సో టీన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎగ్జామ్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ యూ కెన్ సి కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్కి ఎప్పుడు కూడా స్ట్రెస్ మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది మా. దిస్ ఈజ్ ఏ టెక్స్టువల్ రూల్, మీకు టెక్స్ట్ బుక్లో కూడా చూపిస్తాను. సో కాంపౌండ్ వర్డ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే స్ట్రెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీనికి దీర్ఘాలతో పని లేదు మనకు, ఒత్తి పలకడంతో పని లేదు. ఒత్తి పలకడం కూడా మనము స్టార్టింగ్లో స్టార్టింగ్ వర్డ్స్కే చేస్తాము. ఫుట్బాల్ ఫుట్బాల్ ఫుట్బాల్. సో ఎక్కడ ఒత్తుతున్నాం, ఒత్తి పలుకుతున్నాం అని ఫుట్ అనేది ఒత్తి పలుకుతున్నాం. సో ఆ సౌండ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎఫ్ దగ్గర స్టార్ట్ అయింది. కాబట్టి అక్కడ ఆ సిలబల్ ఎఫ్ దగ్గర మనం స్ట్రెస్ పెడుతున్నాం. పోస్ట్ మ్యాన్ దీర్ఘం ఉంది చూడండి, పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ అనే పో అనే సిలబల్కి స్టార్టింగ్ పి, సో అక్కడ పి దగ్గర మనం స్ట్రెస్ వాడుతున్నాం. అలాగే యూ కెన్ సీ బుక్ షాప్, బుక్ షాప్ ఎలా చెప్పాలి, బుక్ షాప్. సో స్ట్రెస్ ఎక్కడ ఉంది మనకి, బుక్ షాప్. ఒత్తి పలుకుతున్న లెటర్స్ సిలబుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, లెటర్ బి దగ్గర. సో దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, అది మీకు బహుశా అంతగా యూస్ కాకపోవచ్చు. నెక్స్ట్ యూ కెన్ సీ ప్రిఫిక్సెస్. ప్రిఫిక్సెస్ లైక్ ఏ అండ్ బి డి కాన్ ఇన్ ఎక్స్ రి, ఇలాంటి ప్రిఫిక్సెస్ వచ్చిన వర్డ్స్కి. సో డైసిలబిక్ వర్డ్స్, టూ సిలబుల్ వర్డ్స్లో ఇలాంటి ప్రిఫిక్సెస్ కనుక మీకు కనిపిస్తే మీరు కళ్ళు మూసుకొని ఆ ప్రిఫిక్స్ తర్వాత ప్రిఫిక్సెస్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ ప్రిఫిక్స్ తీసేసి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ లెటర్కే, ఫస్ట్ లెటర్కే మీరు స్ట్రెస్ స్ట్రెస్ మార్కింగ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఎలోన్ ఎలోన్ ఎలోన్. సో ఇక్కడ ప్రిఫిక్స్ అనేది ఏంటి, ఏ లోన్ అనేది వర్డ్, ఏ అనే ప్రిఫిక్స్ జాయిన్ చేసాము. ఆ ప్రిఫిక్స్ తీసేస్తే ఆ మెయిన్ వర్డ్కి స్టార్టింగ్ లెటర్కి మీరు స్ట్రెస్ మార్క్ పెట్టచ్చు. ఎలోన్ మీకు దీర్ఘం కూడా కనిపిస్తుంది, ఎలోన్. బిలో బిలో బి అనేది ప్రిఫిక్స్ ఇక్కడ తీసేస్తే లోకి స్టార్టింగ్ లెటర్ దగ్గర స్ట్రెస్ మార్క్ చేయొచ్చు. డిలే అలాగే డిలే, అబౌట్ అబౌట్, ఎలౌడ్ ఇది ఏ ప్రిఫిక్సెస్. బి బినీత్, నీత్ అనేది రూట్ వర్డ్, బి అనేది ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ తీసేస్తే రూట్ వర్డ్కి ఫస్ట్ లెటర్లో స్ట్రెస్ మార్కింగ్ చేయొచ్చు. అలాగే డిపార్చర్, అబౌ ఇలాగనమాట. నెక్స్ట్ వీ కెన్ సీ సఫిక్సెస్. ప్రిఫిక్సెస్ చూసాము, ఇప్పుడు సఫిక్సెస్. సఫిక్సెస్ అంటే ఏంటి, వర్డ్ చివరన యాడ్ అయ్యే కొన్ని లెటర్స్, మెయిన్ వర్డ్కి రూట్ వర్డ్కి చివరన యాడ్ అయ్యే కొన్ని లెటర్స్ని సఫిక్సెస్ అంటారు. ఇందులో కొన్ని సఫిక్సెస్ మెన్షన్ చేశారు ఇక్కడ, ఐఓఎన్ ఐఏఎల్ ఐసి డబల్ఈ డబల్ఈఆర్ లేదా క్యూయూఈ ఇలాంటి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ సారీ. సో సఫిక్సెస్లో ఫస్ట్ మనము ఐఓఎన్ ఐఏఎల్ చూద్దాం. ఐఓఎన్ ఐఏఎల్ టిఐఓఎన్ చెప్పుకోవాలంటే టిఐఓఎన్. కొన్ని వర్డ్స్ చూసిన డెకరేషన్, ఈ షన్ అనే సౌండ్ అమ్మా, టిఐఓఎన్ టిఐఏఎల్ షాతో వచ్చే సౌండ్ షన్ షియల్ షన్ షియల్. సో షన్ అనే సౌండ్ ఒకటి, షియల్ అనే సౌండ్ ఒకటి. సో షన్ అనే సౌండ్కి ముందు, షన్ అనే సౌండ్కి ముందు ఏ సౌండ్ అయితే వచ్చిందో ఆ సౌండ్కి మనము స్ట్రెస్ మార్కింగ్ చేయాలి. షన్ అనే సౌండ్కి ముందు ఏ సౌండ్ అయితే ఉందో, ఏ సిలబుల్ అయితే ఉందో ఆ సిలబుల్ స్టార్టింగ్ దగ్గర మనం స్ట్రెస్ మార్కింగ్ చేయాలి. మీరు తెలుగులో రాసుకున్నారంటే మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు. డెకరేషన్ డెకరేషన్. సో డెకరేషన్ ఎక్కడ షన్ అనే సౌండ్ తీసేయండి, షన్ అనేది పక్కన పెడితే దాని ముందుండే సిలబుల్ ఏది, దాని ముందుండే సౌండ్ ఏది, రేషన్ రేషన్. సో ఆ సౌండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆర్ దగ్గర. కాబట్టి ఆర్ దగ్గర మనం స్ట్రెస్ మార్కింగ్ చేసాము. అప్లికేషన్ సేమ్, అప్లికేషన్ షన్ అనే సౌండ్ తీసేస్తే
మనకు దాని ముందుండే సిలబుల్ ఏంటి, కేషన్ అప్లికేషన్. సో కే అనే సౌండ్ సిలబుల్ ఏ లెటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది, సి దగ్గర. కాబట్టి సి దగ్గర మనము స్ట్రెస్ మార్కింగ్ అనేది చేసాము. అలాగే ప్రిపరేషన్, స్టేషన్, ఎగ్జామినేషన్, కాంబినేషన్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. సో ఎగ్జామినేషన్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఎగ్జాకి కూడా ఎక్స్ఏకి కూడా దీర్ఘం ఉంది కదా సార్, మరి ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేయ యాడ్ మార్క్ చేయకూడదు మనం అని మీకు డౌట్ రావాలి. సో అందుకే మా ఎక్సెప్షన్స్ ఇంగ్లీష్లో రూల్స్ ఎన్ని ఉంటాయో దానికి చాలా ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం ఫాలో కావాలి. ఎక్సెప్షన్స్ అంటే రూల్కి విరుద్ధంగా పోయేవి అని. సో ఆ ఎక్సెప్షన్స్ని కూడా మనం ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఆ ఎక్సెప్షన్ అదే ఈ షన్ అనే సౌండ్ అనేది దీర్ఘం ఫస్ట్ ఏం చెప్పాను, దీర్ఘాలు ఎక్కడుంటే స్ట్రెస్ మార్కింగ్ అక్కడే చేయాలి అన్నాను. కానీ ఇవన్నీ తర్వాత వచ్చేవన్నీ దానికి ఎక్సెప్షన్స్ అన్నమాట. షన్ అనే సౌండ్కి ముందర వచ్చే సిలబల్కి స్ట్రెస్ మార్కింగ్ చేయాలి. అదే రూల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆ రూల్ ఇక్కడ మీకు బాగా వర్క్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఇక్కడ రెండు దీర్ఘాలు ఉన్నాయి, ఎగ్జామినేషన్ జా గా దీర్ఘం ఉంది, నేషన్ నేకి దీర్ఘం ఉంది. మరి రెండు దీర్ఘాలు ఉన్నప్పుడు ఎక్కడ పెట్టాలి సార్ స్ట్రెస్ అంటే, సో మనం షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి షన్ అనే సౌండ్కి ముందు వచ్చే సిలబుల్కి వచ్చే సౌండ్కి స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో నేషన్ కాబట్టి ఎన్న దగ్గర మనం స్ట్రెస్ మార్కింగ్ చేయాలి. నేషన్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకు రెండు దీర్ఘాలు వస్తాయి, కామ్ కా నే. సో రెండు దీర్ఘాలు వస్తాయి. సో అకార్డింగ్ టు దిస్ షన్ రూల్, టిఐఓఎన్ షన్ అనే రూల్ మనం ఫాలో అయినట్టయితే షన్కి ముందర వచ్చే సిలబల్కి సౌండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో నేషన్ కాబట్టి ఎన్ దగ్గర స్ట్రెస్ మార్కింగ్ చేసాము. అలాగే ఇది కూడా షా సౌండ్ కు సంబంధించింది, షియల్, ఐఏఎల్ అనే సఫిక్సెస్ యాడ్ చేస్తే మనకు సౌండ్ ఎలా ఏర్పడుతుందంటే షియల్ టిఐఏఎల్ అని వస్తుంది. పొటెన్షియల్ టిఐఏఎల్ పొటెన్షియల్, సోషియల్ సిఐఏఎల్ సోషల్, ఫైనాన్షియల్ సిఐఏఎల్ షియల్, అఫీషియల్ సిఐఏఎల్ షియల్. సో ఇలాగా షియల్ అనే సౌండ్స్ ఇవన్నీ కూడా, షియల్ అనే సౌండ్కి కూడా సేమ్ రూల్ షా సౌండ్ కాబట్టి ఆ షియల్ అనే సౌండ్కి ముందు వచ్చే లెటర్ ముందు వచ్చే సౌండ్ ముందు వచ్చే సిలబల్కి స్టార్టింగ్ లెటర్ పైన స్ట్రెస్ వాడాలి. పొటెన్షియల్ మీరు దీన్ని డివైడ్ చేసుకున్నారంటే పో పో అనేది ఒక సిలబుల్, టెన్ అనేది ఒక సిలబుల్, షియల్ అనేది ఒక సిలబుల్, పో టెన్ షియల్. సో త్రీ సిలబిక్ ఫోర్డ్ ఇది. సో షియల్ అనే ఓ సిలబుల్కి ముందు సిలబుల్ ఏది, టెన్. సో ముందు సిలబుల్ టెన్, దీన్నే పెనంటిమేట్ సిలబుల్ అంటాము మనం, సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద ఎండ్. తర్వాత మీకు ఇంగ్లీష్లో పెడతాను, మీ టెక్స్ట్ బుక్లో ఉండేది చూస్తారు. సో షియల్ అనే సౌండ్కి ముందు వచ్చే సౌండ్ సిలబుల్ టెన్, ఆ సిలబుల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో టీ దగ్గర మనము ఈ స్ట్రెస్ మార్కింగ్ ఎలా చేస్తాం. సో షియల్ షియల్ తీసేస్తే ముందుండే సౌండ్ ఏది, సిలబుల్ ఏది, సో దానికి ఫస్ట్ లెటర్ ఏది, ఎస్ కాబట్టి ఎస్ దగ్గర స్ట్రెస్ మార్కింగ్ పెట్టాం. అలాగే చూస్తే ఫైనాన్షియల్ అఫీషియల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, డబుల్ లెటర్స్ వచ్చినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అఫీషియల్ అఫీషియల్ అన్నప్పుడు అఫ్ అనేది ఒక సిలబుల్ అవుతుంది, ఫి అనేది ఒక సిలబుల్ అవుతుంది. ఎఫ్ని మనము టూ టైమ్స్గా టూ సౌండ్స్ మనం చూసుకోవాలి, అఫ్ ఓఎఫ్ అఫ్, తర్వాత ఒక సిలబుల్ ఫి అనేది ఒక సిలబుల్, షియల్ అనేది ఒక సిలబుల్. సో షియల్కి సిలబుల్ ముందుండే సిలబుల్ ఫీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎఫ్ దగ్గర స్ట్రెస్ మార్కింగ్ చేశాం. అలాగే ఎసెన్షియల్ డబుల్ లెటర్ వచ్చింది, డబుల్ ఎస్, ఇక్కడ కూడా ఫస్ట్ సిలబుల్ ఏమవుతుంది మీకు ఎస్ అనేది, ఈఎస్ ఎస్ ఒక సిలబుల్, ఎస్ఈఎన్ సెన్ అనేది సెకండ్ సిలబుల్, షియల్ అనేది థర్డ్ సిలబుల్. కాబట్టి షియల్కి ముందు వచ్చే సిలబుల్ సెన్, స్టార్టింగ్ లెటర్ ఎస్ కాబట్టి స్ట్రెస్ మార్కింగ్ అక్కడ చేశాము. అలాగే పాట్రియాటిక్ ఇక్ అనే సౌండ్స్ మా
पैट्रियाटिक एयरवर्ड्स इक तो एंड आयो इक तो एंड आयो दानिक कूडा दानी आ सौ सिलेबल स्टार्टिंग लेटर पैना मनम स्ट्रेस मार्किंग चाहिए पैट्रियाटिक पैट्रियाटिक टिक अने साउंड मीकु टिक अने साउंड लो टिक अनेदी मनकु सिलेबल किंद काउंट कादु सो टी अनेदी ओक सिलेबल अवुतुंदी దాని ముందొచ్చిన సౌండ్ ఏంటి యాటిక్ యాటిక్ యో సౌండ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఓ దగ్గర కాబట్టి పాట్రియాటిక్ సో యో అనే సౌండ్కి సిలబల్కి మనం లెటర్ స్టార్టింగ్లో ఓ దగ్గర మనం స్ట్రెస్ ఇవ్వాలి సింపాథెటిక్ సింపథెటిక్ సింపాథెటిక్ చూడండి ఇక్కడ దీర్ఘమైతే మీకు ఎక్కడ ఉంది సింపాథెటిక్ పిఏ పాథెటిక్ దీర్ఘమేమో పి దగ్గర ఉంది పా సౌండ్ని మనం బాగా సగదీసి చెప్తున్నాం సింపాథెటిక్ కానీ దీర్ఘ దీర్ఘమ దీర్ఘాల రూల్ని మనం ఫాలో చేయట్లేదు ఇక్కడ సింపాథెటిక్ సో ఇక్ అనే సౌండ్కి టిక్ టిక్ అనే సౌండ్కి ముందు వచ్చేది సిలబులేది ప్యాథెటిక్ ఆ సిలబుల్ ఎక్కడ స్టార్ట్ సిమ్ ప్యాథెటిక్ ఇట్ ఈస్ ఏ పాలిసిలబిక్ వర్డ్ సిమ్ ఎస్ఎం సిమ్ ఒక సిలబుల్ పిఏ ప్యా ఒక సిలబుల్ అనేది థర్డ్ సిలబుల్ టిఐసి టిక్ అనేది ఫోర్త్ సిలబుల్ సో ఫోర్ పాలిస్ ఫోర్ సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి పాలిస్ వర్డ్స్ అంటాము సో సింపాథెటిక్ ఇక సౌండ్కి ముందొచ్చే సిలబుల్ని మనం ఐడెంటిఫై చేసి అందులో ఫస్ట్ మార్కింగ్ చేయాలి అకాడమిక్ అకాడమిక్ ఇక్కడ దీర్ఘాలు లేవు మనకి అకాడమిక్ మరి దీర్ఘాలే లేకపోతే స్ట్రెస్ ఎక్కడ మార్క్ చేయాలి సో రూల్ ఈ రూల్ ఫాలో అవ్వాలి ఇక్ అనే ఐసీ రూల్ ఇక్ అనే రూల్ ఫాలో అయితే ఇక్కకి ముందర మిక్ ఎంతో ఎంతో కలిసి మిక్ అయింది అది దాని ముందున్న సౌండ్ డి డ మిక్ అకాడమిక్ అకాడమిక్ సో డ మిక్ డి డ సౌండ్ దగ్గర మనం స్ట్రెస్ మార్కింగ్ చేస్తాం సో ఇది ఇక్ గురించి ఇంకా నెక్స్ట్ చూద్దామంటే డబల్ఈ వచ్చే సౌండ్స్ డబల్ ఈ వచ్చే సౌండ్స్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఎక్కడైతే ఈ డబల్ ఈ సౌండ్ వస్తుందో ఏ లెటర్తో అయితే కలిసి ఈ డబల్ ఈ సౌండ్ ఈ సౌండ్ వస్తుందో ఆ లెటర్కే స్ట్రెస్ పెట్టేయాలి సో ఇది చాలా రిజిడ్ అన్నమాట ఇది ఒప్పుకోదు స్ట్రెస్ మార్కింగ్ వేరే లెటర్కి చేస్తాము అంటే ఇది ఒప్పుకోదు ఏ లెటర్కి అయితే ఈ సౌండ్ వస్తుందో ఏ లెటర్తో కలిసి ఈ సౌండ్ వస్తుందో ఆ లెటర్కే ఆ సౌండ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఆ లెటర్ పైనే స్ట్రెస్ మార్కింగ్ చేయాలి ఎంప్లాయీ వైతో కలిపి ఈ సౌండ్ అయ్యింది ఎంప్లాయీ సో స్ట్రెస్ మార్కింగ్ వై దగ్గర ఉంది అడ్రస్ఈ అడ్రస్ఈ సో మళ్ళీ అడ్రస్ఈ ఈ సౌండ్ ఎస్తో కలిసింది అడ్రస్ఈ కాబట్టి ఎస్ దగ్గర స్ట్రెస్ మార్కింగ్ రెఫరీ రెఫరీ ఆర్తో కలిసి రీ అయింది కాబట్టి ఆర్ దగ్గర డెవటీ డెవటీ టీతో కలిపి ఈ సౌండ్ టీతో కలిసి టీ అయింది కాబట్టి టీ దగ్గర అలాగే ఈఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఈఆర్ ఎంత అయ్యే వర్డ్స్ ఇది కూడా ఈ సౌండే తీసుకోవాలి మనం ఇంజనీయర్ ఇంజనీయర్ సో ఆర్ సైలెంట్ అవ్వచ్చు లేదా సెమీ ప్రొనౌన్స్డ్ లెటర్ కావచ్చు ఇంజనీయర్ సో ఈఆర్ సౌండ్ ఎక్కడైతే కలిసి వచ్చిందో నియర్ సో ఎన్ దగ్గర స్ట్రెస్ పెట్టాము వాలంటీయర్ సో ఈఆర్కి ముందు ఈ సౌండ్ టీతో కలిసి టీఆర్ అయింది కాబట్టి టీ దగ్గర పెట్టాము పయనియర్ పయనియర్ సో ఎన్తో కలిసి నియర్ అయింది కాబట్టి ఎన్ దగ్గర స్ట్రెస్ పెట్టాము అలాగే ఇంకో ప్రిఫిక్సెస్ చూసినట్టయితే ఈఎస్ ఐఓయుఎస్ ఈఓయుఎస్ ఐఓఈఎస్ ఐఓయుఎస్ అండ్ ఈఓయుఎస్ ఈ వర్డ్స్కి కూడా మనము పెన్ అంటే పెన్ అల్టిమేట్ సిలబుల్ అంటాం సారీ యాంటీ పెన్ అల్టిమేట్ సిలబుల్ అంటాం నోటోరియస్ ఎన్ని సౌండ్స్ ఉన్నాయి ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి చూడండి నో టో రియస్ నో టో రియస్ సో పాలిసిలబిక్ వర్డ్స్ ఫోర్ ఫోర్ సౌండ్ ఫోర్ సిలబుల్స్ ఉన్నాయి పాలిసిలబిక్ వర్డ్ కాబట్టి ఇయర్స్కి సౌండ్కి ఇయర్స్ సిలబుల్కి ఇయర్స్ సిలబుల్ నుంచి లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్కి పెట్టాలి మనం రైట్ సైడ్ నుంచి థర్డ్ సిలబుల్
anti penultimate syllable antam right side nunchi third syllable notorious no to re us so re us ane two syllables pothe to third one from the right alage ceremonious ceremonious monious so third syllable from the right delicious delicious so ikkada malli idi malli oka meeku different ayindi chudandi delicious so s anedi manaki syllable count avadama delicious three syllable le avutundi ikkada delicious meeku indage cheppanu kada sh anedi compromise avadama sh sound ekkadaithe ochindo dani mundu syllable ke manam stress ivvali ikkada chudandi cheppanu sh sound ekkadaithe ochindo dani mundu syllable ke manam stress pettali కాబట్టి ఇక్కడ ఈ రూల్ ఉన్నా కూడా ఐఓఎస్ ఉన్నా కూడా డెలీషియస్ షా వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వీ హావ్ టు గో బ్యాక్ టు దట్ రూల్ షాస్ టిఐఓఎస్ టిఐఓఎస్ టిఐఏఎల్ రూల్ ఓన్లీ సో ఈ షా సౌండ్ మాత్రం ఒప్పుకోదు షా సౌండ్ కి ముందట పైన స్ట్రెస్ ఉండాలి ముందు సిలబుల్ పైన డెలీషియస్ డెలీషియస్ ఇట్ ఈస్ ఏ ట్రై సిలబిక్ వర్డ్ డే డిఈ డే లీ ఎల్ఐ లీ షస్ సిఐఓయుఎస్ ఇదంతా ఒకే సౌండ్ కింద వస్తుంది ఒకే సిలబల్ కింద వస్తుంది కాబట్టి షస్ సిలబల్ కి ముందుండే సిలబల్ లీ అది స్టార్టింగ్ లెటర్ ఎల్ కాబట్టి ఎల్ దగ్గర స్ట్రెస్ ఇస్తున్నాం అంబిషియస్ ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్ అంబిషియస్ 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 యామ్ అనేది ఒక సిలబుల్ బి అనేది ఒక సిలబుల్ షస్ అనేది థర్డ్ సిలబుల్ సో షస్ వచ్చింది కాబట్టి దాని ముందు సిలబల్ కే మనము స్ట్రెస్ మార్కింగ్ ఇస్తున్నాము మళ్ళీ కరేజియస్ చూడండి కరేజియస్ కరేజియస్ క సిఓయు క రే ఆర్ఏ రే జి జిఈ జిఈ జియస్ సో కరేజియస్ మళ్ళీ ఇక్కడ థర్డ్ సిలబుల్ ఫ్రమ్ ద రైట్ రే దగ్గర మనం ఇచ్చాము ఇప్పుడు మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న రూల్స్ చూద్దాము చూడండి ఫస్ట్ రూల్ ద వర్డ్ స్ట్రెస్ మే షిఫ్ట్ ఫ్రమ్ వన్ సిలబుల్ టు అనదర్ సిలబుల్ యాజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద వర్డ్ చేంజెస్ సో నౌన్ గా అడ్జెక్టివ్ గా ఉన్నప్పుడు మన ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది అలాగే వర్బ్ గా ఉన్నప్పుడు స్ట్రెస్ మారుతుంది కండక్ట్ నౌన్ గా వాడినప్పుడు కాండక్ట్ అంటాం కాండక్ట్ కాండక్ట్ తెలుగులో రాసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కాండక్ట్ అన్నప్పుడు నౌన్ గా వాడుతున్నప్పుడు కాండక్ట్ అంటాము వర్బ్ గా వాడినప్పుడు కండక్ట్ వీఆర్ కండక్టింగ్ ఎగ్జామ్స్ we are conducting classes conduct stress ekkada ochindi d daggara ochindi manam verb ga vaadinappudu alage object vastu peru cheppadappudu object antam stress o daggara starting lo untundi ade verb ga vaadinappudu object he objected to my proposal he objected my class he objected my entry so addu paddadu annappudu verb ga vaadutunappudu second syllable ject daggara manaku stress untundi ఇంకా డైసిలబిక్ నౌన్స్ ఇవన్నీ మీకు ఇప్పుడే తెలుగులో చెప్పాను ఇవన్నీ కూడా ఐ రిఫర్ టెక్స్ట్ బుక్ కాంపౌండ్ వర్డ్స్ చెప్పాను డైసిలబిక్స్ సో యూ కెన్ సీ దిస్ ఐటీవై వర్డ్స్ ఎండింగ్ విత్ ఐటీవై విచ్ హావ్ స్ట్రెస్ ఆన్ ద యాంటీ పెనల్టిమేట్ సిలబల్ ఫ్రమ్ ద ఎండ్ యాంటీ పెనల్టిమేట్ అంటే చెప్పాను రైట్ సైడ్ నుంచి మీకు థర్డ్ సిలబుల్ వస్తుంది ఎబిలిటీ అబిలిటీ ఫోర్ సిలబుల్స్ పాలిసిలబిక్ వర్డ్ సో ఇలాంటి ఈ ఐటీవైతో ఎండ్ అయ్యే వర్డ్స్ కి మీరు రైట్ సైడ్ నుంచి రివర్స్ లో థర్డ్ సిలబుల్ కౌంట్ చేసి స్ట్రెస్ మార్కింగ్ చేయాలి అబిలిటీ బి అనేది మీకు బిఐబి అనేది రైట్ సైడ్ నుంచి థర్డ్ సిలబుల్ వస్తుంది సో బి స్టార్టింగ్ లో మీకు స్ట్రెస్ మార్కింగ్ చేసుకోవచ్చు అలాగనమాట అండ్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి సఫిక్సెస్ యాడ్ చేసినా కూడా ఇవి మారవమా కెన్ సీ హియర్ ఏజ్ ఏఎన్సిఈఎన్ ఈఎస్ఎస్ ఎఫ్యుఎల్ఎల్ ఇలా కొన్ని సఫిక్సెస్ ఉన్నాయి
ఇది వర్డ్ కి యాడ్ చేసినా కూడా మనం స్ట్రెస్ మార్కింగ్ అనేది ప్రొనౌన్సియేషన్ అయితే మారదు. క్యారీ, క్యారేజ్, కవర్, కవరేజ్, మ్యారీ, మ్యారేజ్. సో ఇలా మీరు ఈ సఫిక్సెస్ యాడ్ చేసినా కూడా ఆ స్ట్రెస్ మార్కింగ్ మారదు. దర్ ఇస్ అిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ టెక్స్ట్ బుక్. దిస్ విల్ బి అప్లోడెడ్ బై అవర్ టీచర్స్. యూ కెన్ సీ, యూ కెన్ రెఫర్ టు దీస్ ఆల్ దీస్ వర్డ్స్. దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. సర్టెన్, సర్టెన్లీ, పర్పస్, పర్పస్లీ. సో ఇలాగా మనము సఫిక్సెస్, ఈ సఫిక్స్ యాడ్ చేసినా కూడా స్ట్రెస్ మార్కింగ్ చేంజ్ అవ్వదు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వర్డ్ స్ట్రెస్. నౌ యూ కెన్ సీ ద సెకండ్ టాపిక్, దట్ ఈస్ వొకాబులరీ. వొకాబులరీ మీకు ఎగ్జామ్లో 5 మార్క్స్కి వస్తుంది అమ్మా ఈ టాపిక్. చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇది కూడా. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తారు. ఇది కూడా మీకు యూ కెన్ హ్యావ్, యూ కెన్ గెట్ 5 మార్క్స్ ఫ్రమ్ హియర్. 5 వర్డ్స్ ఇస్తారు, అందుకు 7 ఆర్ 8 ఆప్షన్స్ ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తారు. మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ సరిగ్గా చేసినట్టయితే, మ్యాచ్ చేస్తే దాని మీనింగ్తో మ్యాచ్ చేయాలి, యూ కెన్ ఈజీలీ గెట్ 5 మార్క్స్. చూడండి, ఇక్కడ కూడా మీకు చాయిస్ ఉంది. ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వెరీ బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మ్స్, ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ మిడిల్ స్కూల్ ఏజ్. సో మీకు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ యూ షుడ్ గ్రాప్ దీస్ మార్క్స్ విత్ బోత్ హ్యాండ్స్. సో చాలా ఈజీ మార్క్స్, వర్డ్స్ లో 5 మార్క్స్ తీసుకోవచ్చు, వొకాబులరీలో 5 మార్క్స్ తీసుకోవచ్చు. వొకాబులరీ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలంటే రూట్ వర్డ్స్ కానీ మీరు చూస్తున్నట్టయితే, రూట్ వర్డ్స్ కానీ మీరు చూసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. రూట్ వర్డ్స్ అంటే చూడండి, లాస్ట్ పేజ్ ఇక్కడ చూడండి, సెకండ్ సెట్ లో చూడండి, మోనో రైల్ అని ఉంది. మోనో రైల్, మోనో రైల్. ఇక్కడ మోనో అంటే, మోనో అంటే మీకు అంతా తెలుసు కదా, మోనో మీన్స్ వన్. మోనో మీన్స్ వన్. సో ఈ రూట్ వర్డ్ కానీ మీకు తెలిసినట్టయితే దాని ఆన్సర్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయ. ఆన్సర్ ఈజ్ ఈ ట్రైన్ విచ్ యూజెస్ వన్ రైల్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ట్రాక్స్. వన్ రైల్ అని ఇచ్చారు, వన్ అంటే మోనో, రైల్ అనేది ఇక్కడ కూడా రైల్ అని ఇచ్చారు, కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే స్పెక్టాక్యులర్. స్పెక్ అంటే చూడటం, స్పెక్ అంటే చూడటం, స్పెక్ అంటే చూడటం. సీయింగ్, సీయింగ్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్స్ లో? ఇంప్రెసివ్ ఎనఫ్, ఆప్షన్ డి, ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్. సీయింగ్, సో సీయింగ్ స్పెక్ అనే రూట్ వర్డ్ కి మీనింగ్ సీయింగ్ అనేది తెలిస్తే మీరు ఈ వర్డ్ కి మీనింగ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాగా ఈ రూట్ వర్డ్స్ కానీ మీరు అవగాహన చేసుకుంటే, యు ఆర్ ఏబుల్ టు ఫాలో దిస్ రూట్ వర్డ్స్, యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద మీనింగ్స్. అన్ని మీనింగ్స్ మీరు చదవాల్సిన అవసరం ఉండదు, రూట్ వర్డ్స్ కానీ మీకు బాగా ఐడియా వస్తే మీరు ఈజీగా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు. రూట్ వర్డ్స్కి కొద్దిగా కొద్దిగా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. యాంథ్రాప్, మీరు ఫస్ట్ రూట్ వర్డ్ యాంథ్రాప్. యాంథ్రాప్ అంటే హ్యూమన్, యాంథ్రాప్ అంటే హ్యూమన్, మనిషి, మానవుడు. సో యాంథ్రాప్ అనే వర్డ్ లెటర్స్ మీకు ఏ వర్డ్లో కనిపించినా కూడా మీకు మీనింగ్స్లో హ్యూమన్కి సంబంధించిన మీనింగ్ ఆప్షన్ ఉంటే అదే మీకు ఆన్సర్ అవుతుంది. యాంథ్రోపాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్స్, యాంథ్రోపోసెంట్రిక్, హ్యూమన్ బీయింగ్ యాజ్ సెంటర్ ఆఫ్, యాజ్ సెంటర్, సెంట్రిక్ యాజ్ సెంటర్, యాంథ్రోపాయిడ్ ఆర్ యాంథ్రోపోమార్ఫిక్, షేప్ లైక్ హ్యూమన్, మార్ఫ్ అంటే ఫామ్, ఆయిడ్ అంటే రిసెంబ్లింగ్ మీన్స్ లుకింగ్ లైక్, షేప్ లైక్ హ్యూమన్. ఎగ్జాంపుల్ చెప్పాలి మనము రోబో సినిమాలో రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు, చిట్టి రోబో, రోబో కనిపెడతారు, అది సేమ్ లైక్ ద హీరో, రజనీ హీరో లానే ఉంటుంది ఆ రోబో కూడా. సో హ్యూమన్ ఫామ్ ఇచ్చారు, రోబోకి హ్యూమన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం యాంథ్రోపాయిడ్ అని చెప్పొచ్చు, యాంథ్రోపోమార్ఫిక్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ మిసాంథ్రోప్. మిసాంథ్రోప్ మీన్ హేటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులంటేనే నచ్చని వాడు, మనుషులంటేనే నచ్చని వాడు అని. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్, వన్ హూ లవ్స్ హ్యూమన్ బీయింగ్స్, బికాస్ ఫిల్ అనేది ఇక్కడ రూట్ వర్డ్, ఫిల్ అంటే లవ్, యాంథ్రో అంటే హ్యూమన్.
సో వన్ హూ లవ్స్ హ్యూమన్ బీయింగ్స్, దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకు మీకు 10th క్లాస్ లో సి రీడింగ్, ఫస్ట్ యూనిట్ సి రీడింగ్ లో ఐ విల్ డూ ఇట్ లెసన్ లో నారాయణమూర్తి గురించి వచ్చి ఉంటుంది. సో మిస్టర్ ఎన్ఆర్ నారాయణమూర్తి ఈజ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్ అండ్ ఆయన మానవ సేవ కోసం చాలా కృషి చేశాడు, చాలా ధనం ఖర్చు పెట్టాడు, అలాగే చాలా సర్వీస్ చేశారు. సో అలాంటి వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. నెక్స్ట్ నెక్స్ట్ రూట్ వర్డ్ ఈజ్ లాక్యూ. లాక్యూ మీన్స్ టాక్. లాక్యూ అంటే మాట్లాడడం, మాటలు. ఫస్ట్ వర్డ్ ఏమిచ్చారు, లాక్వాషియస్. లాక్వాషియస్ ఆఫ్ టాకింగ్ ఏ లాట్. ఆఫ్ టాకింగ్ ఏ లాట్ అంటే చాలా నాన్ స్టాప్గా మాట్లాడడం, నాన్ స్టాప్గా మాట్లాడడం. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే బొమ్మరిజుల సినిమా మీకు గుర్తుంటుంది, అందులో హాసిని హీరోయిన్ చూడండి, హాసిని చాలా డబ 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 అని మాట్లాడుతూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళని లక్వాషియస్ అంటాం, నాన్ స్టాప్ టాకింగ్ అన్నమాట. కోలోక్వీ. కోలోక్వీ మీన్స్ ఏ ఫార్మల్ టాక్. సోలిలాక్వీ. సోలిలాక్వీ మీన్స్ టాకింగ్ టాక్ బై ఏ సింగిల్ పర్సన్ యూజువల్ టు వన్ సెల్ఫ్, అంటే మనలో మనమే మాట్లాడుకోవడం. అలాగని పైకి లోపల మాట్లాడడం కదా, పైకే మాట్లాడతారు. సోలిలాక్వీ మీరు ఇవి టీవీ సీరియల్స్లో మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది. టీవీ సీరియల్స్లో యాక్టర్స్ ఎవరు ఉండరు చుట్టుపక్కల, కానీ వాళ్ళు మాట్లాడుకో వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. మనకు మన కోసం, అది ఆడియన్స్ కోసం, అంటే వాళ్ళు మనసులో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మన ఆడియన్స్కి అర్థం అవ్వాలని అలా మాటలు పైకి పైకి మాట్లాడతారు. దాన్నే సోలిలోక్వీ. ఇది డ్రామాస్లో కూడా చూస్తాము, సీరియల్స్లో కూడా చూస్తాము ఇది. నెక్స్ట్ ఎలోక్వెంట్. ఎలోక్వెంట్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ టాకింగ్, బాగా అనర్గళంగా మాట్లాడడం. ఎగ్జాంపుల్ మన పొలిటీషియన్స్, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు పొలిటీషియన్స్ మాట్లాడడం చూడండి, చాలా అనర్గళంగా నాన్ స్టాప్గా చాలా అట్రాక్టివ్గా మాట్లాడుతూ పోతూ ఉంటారు కంటిన్యూస్గా. నెక్స్ట్ వన్ ఈస్ గ్రాండిలోక్వెంట్, అంటే కోతల రాయుడు అంటాం. ఆఫ్ ఓవర్ బ్లోన్ ఎగ్జాగరేటెడ్ టాకింగ్ కోతల రాయుడు అంటాం, అంటే ఉన్నదానికంటే చాలా ఎక్కువ చేసి మాట్లాడడం, చాలా గొప్పలు చెప్పుకోవడం. వెంట్రిలాక్విజం. వెంట్రిలాక్విజం టాక్ వితౌట్ మూవింగ్ లిప్స్ సో దట్ ఇట్ అపియర్స్ ద వాయిస్ అపియర్స్ టు కమ్ ఫ్రమ్ అనదర్ సోర్స్, అంటే ఒక బొమ్మని చేతిలో పెట్టుకొని ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టు మాట్లాడడం, మన లిప్స్ కదలచకుండా ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టు అనిపించడం. దీన్నే పప్పెట్స్, ఆ బొమ్మల్ని పప్పెట్స్ అంటారు. మీరు ఎగ్జాంపుల్ అంటే ఓకే, మిమిక్రీ ఆర్టిస్ట్ ఇలా చేస్తూ ఉంటారు. ఇంటర్లాక్యూటర్ ఏ పర్సన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ ఎ డైలాగ్ ఆర్ కన్వర్జేషన్. సర్కంలొక్యూషన్ టాక్ ఇన్ ఏ రౌండ్ అబౌట్ వే, అంటే డొంక తిరుగు మాటలు అంటాం తెలుగులో, డొంక తిరుగుడు మాటలు అంటే డైరెక్ట్గా మాట్లాడకుండా సెటైరికల్గా ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఇది మనము సహజంగానే చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల. ఎలక్యూషన్ మీకు కాంపిటీషన్స్లో అంటారు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ డెలివరింగ్ స్పీచెస్ అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ రూట్ వర్డ్ చూసినట్టయితే క్రాన్. క్రాన్ మీన్స్ టైమ్. క్రాన్ మీన్స్ టైమ్, టైంకి సంబంధించినది. క్రానికల్ ఈవెంట్స్ ఆఫ్ టైమ్, రికార్డ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై టైమ్. సో ఈవెంట్స్ ఆఫ్ టైమ్ వరుస క్రమంలో రాసుకోవడం, రికార్డ్ చేయడం. క్రోనలాజికల్ టైమ్ సీక్వెన్స్. క్రోనలాజికల్ టైమ్ సీక్వెన్స్ అంటే ఏ ఇయర్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఇయర్లో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అంటే టైం సీక్వెన్స్ ప్రకారం మనం రికార్డ్ చేసుకోవడం. దీనికి ఎగ్జాంపుల్ మనం హిస్టరీ చెప్పుకోవచ్చు 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, 1498లో వాస్కోడిగామా కనిపెట్టారు. అలాగా ఇయర్ బై ఇయర్ మనం హిస్టరీలో చెప్పుకున్నట్టు దాన్ని క్రోనలాజికల్ అంటాం. క్రానిక్. క్రానిక్ అంటే చాలా ఎక్కువ సమయం నుంచి బాధ పెడుతున్నది, చాలా ఎక్కువ సమయం నుంచి నడుస్తూ ఉన్నది అని. ఎగ్జాంపుల్ క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ అంటే చూడండి, క్యాన్సర్ ఇలాంటివి చాలా ఎక్కువ సమయము బాధ పెడతాయి, చాలా చాలా సంవత్సరాలు ఒక మనిషిని కంటిన్యూగా అది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, దాన్ని క్రానిక్ డిసీజెస్ అంటాం. ఎనార్క్రోనిజం అంటే రాంగ్ టైం, అంటే రాంగ్ టైం. క్రోనలాజికల్ మిస్టేక్ అంటే ఒక ఇయర్లో జరగాల్సింది, ఒక పీరియడ్లో జరగాల్సింది, ఒక యుగంలో జరగాల్సింది ఇంకో యుగంలో జరిగినట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం టైంలో మహాభారతం ఒక యుగంలో జరిగింది, రామాయణం ఒక యుగంలో జరిగింది.
రాముడు మనకు మహాభారతంలో కనిపిస్తే ఎలా ఉంటుంది? సో చాలా మిస్ మ్యాచ్ అది. మహాభారతంలో రాముడు కనిపిస్తే ఎలా ఉంటుంది? చాలా అసలు మ్యాచ్ అవ్వని ఇదన్నమాట. సింక్రనైజ్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. ఇది మనం మొబైల్ ఫోన్ లో చూస్తూనే ఉంటాం. జీమెయిల్స్ అవి వాడినప్పుడు, జీమెయిల్స్ గూగుల్ డ్రైవ్ అలాంటి వాడినప్పుడు సింక్రనైజ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్లౌడ్ స్టోరేజ్ తో సింక్రనైజ్ అవ్వాలి, అంటే సేమ్ టైమ్ లో రన్ అవ్వటం అనమాట. క్రోనోమీటర్ ఇస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు వాచ్ అని క్లాక్ అని పిలుచుకుంటున్నాం. దాని ఒరిజినల్ పేరు ఏంటి? క్రోనోమీటర్. బికాస్ ఇట్ ఈస్ మెజరింగ్ టైమ్. సో నెక్స్ట్ రూట్ వర్డ్ చూసినట్టయితే మార్ఫ్. మార్ఫ్ మీన్స్ షేప్ ఆర్ ఫామ్. మార్ఫ్ మీన్స్ షేప్ ఆర్ ఫామ్. సో ఈ మార్ఫ్ కి సంబంధించిందే మీకు ఇంకొకటి కూడా వస్తుంది, చూద్దాం. మార్ఫ్ మీన్స్ షేప్ ఆర్ ఫామ్. మార్ఫిమ్ మీన్స్ షేప్ ఆఫ్ ఏ యూనిట్ ఆఫ్ ఏ సౌండ్ ఆర్ వర్డ్. షేప్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఏ సౌండ్ ఆఫ్ వర్డ్. ఎగ్జాంపుల్ మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు చూడండి, మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు సింబల్స్ ఉంటాయి డిస్ప్లే పైన. సింబల్స్ లాగా పైకి కిందకి ఎలా సింబల్స్ వేసి ఉంటారో ఆ సింబల్స్ ప్రకారం, అంటే ఆ సింబల్ యూనిట్ ఆఫ్ సౌండ్, అది వాళ్ళు అలా ఇండికేట్ చేసుకుంటారు అన్నమాట. మార్ఫాలజీ, స్టడీ ఆఫ్ మార్ఫిమ్స్, ఆ సౌండ్స్ వినే మార్ఫాలజీ అంటాం. ఎమార్ఫస్ మీన్స్ హ్యావింగ్ నో ఫిక్స్డ్ షేప్. ఎగ్జాంపుల్ వాటర్. ఎమార్ఫస్, మార్ఫ్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా ఈ వర్డ్స్ అన్ని దీంతో రిలేట్ అవుతాయి. ఎమార్ఫస్ మీన్స్ ఫిక్స్డ్ షేప్ అన్నారు. వాటర్ ఎగ్జాంపుల్ షేప్ ఉందా లేదు వస్తే ఆ షేప్ తీసుకుంటుంది. పాలిమార్ఫ్, పాలిమార్ఫ్ చేంజ్ ఇన్ టు మెనీ. పాలి అంటే మెనీ, మా పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే షేప్, మెనీ షేప్స్, రకరకాల షేప్స్ లో మారిపోవడం. ఎగ్జాంపుల్ చూడండి, క్లౌడ్స్ చూడండి. క్లౌడ్స్ మేఘాలు ఒక షేప్ లో ఉంటాయా? లేదు. ప్రతి క్షణానికి ప్రతి నిమిషానికి అవి వేరే వేరే షేప్ లోకి మారిపోతూ ఉంటాయి. క్లౌడ్స్ అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎక్టోమార్ఫ్, ఎక్టోమార్ఫ్ అంటే సన్నగా విత్ లీన్ మస్కులర్ బాడీ, చాలా సన్నగా ఉండటం. మీ క్లాస్ లో కూడా ఎవరో ఒకరు ఉంటారు సన్నగా ఉంటారు. ఎండోమార్ఫ్, ఎండోమార్ఫ్ మీన్స్ ప్లంపీ బాడీ షేప్. ప్లంప్ బాడీ షేప్ అంటే లావుగా ఉండడం. కొంతమంది చాలా లావుగా ఉంటారు, అవసరం కంటే ఎక్కువ లావుగా ఉంటారు. మీజోమార్ఫ్, కాంపాక్ట్ అండ్ మస్కులర్ షేప్. మీజోమార్ఫ్ అంటే వీళ్ళు ఫిట్ అండ్ స్ట్రాంగ్ అనమాట. వీళ్ళు ఎంత ఉండాలో అంతే ఉంటారు, సన్నగా ఉండరు, లావుగా ఉండరు, ఫిట్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళని మీజోమార్ఫ్ అంటాం. నెక్స్ట్ రూట్ వర్డ్ ఇస్ గ్రాఫ్. గ్రాఫ్ మీన్స్ రైటింగ్. గ్రాఫ్ మీన్స్ రైటింగ్. ఆటోగ్రాఫ్, యు ఆల్ నో ఆటోగ్రాఫ్, ఏ పర్సన్స్ ఓన్ రైటింగ్. టెలిగ్రాఫ్, రైటింగ్ ఫ్రమ్ అఫార్. టెలి అంటే దూరం, ఫార్, సో దూరం నుంచి రాసి పంపిస్తే అది టెలిగ్రాఫ్. గ్రాఫైటీ, గ్రాఫిటీ, రైటింగ్ ఆన్ వాల్స్, రైటింగ్ ఆన్ వాల్స్. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆరెంజ్ సినిమాలో మీకు హీరో గోడలపైన బొమ్మలు వేస్తూ ఉంటాడు, ఏదోదో రాస్తుంటాడు రామ్ చరణ్ హీరో, దాన్ని గ్రాఫిటీ అంటాం. కూడా మీ క్లాసుల్లో కూడా చాలా మంది గ్రాఫిటీ రాస్తుంటారు. ఎక్కడ రాస్తుంటారు చెప్పుకుంటే ఉన్నారా బాత్రూమ్ గ్రాఫిటీ లాగా. సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ, నాకు తెలిసిందే, రైటింగ్ ఆఫ్ పిక్చర్స్ యూజింగ్ లైట్. సో ఫోటో అంటే లైట్, సో లైట్ ని యూజ్ చేసుకొని మనం పిక్చర్స్ తీసుకుంటాం కాబట్టి ఫోటోగ్రఫీ. క్యాలిగ్రఫీ మీన్స్ బ్యూటిఫుల్ రైటింగ్. బయోగ్రఫీ, రైటింగ్ సమ్వన్స్ లైఫ్ స్టోరీ, రైటింగ్ సమ్వన్స్ లైఫ్ స్టోరీ. కొరియోగ్రఫీ, డాన్స్ స్టెప్స్. బిబ్లియోగ్రఫీ, రైటింగ్ బుక్స్ అబౌట్ బుక్స్ యూజ్డ్, లిస్ట్ ఆఫ్ బుక్స్ యూజ్డ్. సో బిబ్లియోగ్రఫీ అంటే మనం ఒక బుక్ రాస్తే దాన్ని డేటా మనం ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఉంటాం. చాలా బుక్స్ రెఫర్ చేసి అందులోని ముఖ్యాంశాలు తీసుకొని మనం ఒక బుక్ రాస్తాం అనుకోండి. మనం ఏ బుక్స్ రాసే నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ బుక్స్ నేమ్స్ అంతా కూడా చివరిలో ఒక లిస్ట్ రాస్తాం మనం, దాన్నే బైబిలియోగ్రఫీ అంటారు. సినిమాటోగ్రఫీ, రైటింగ్ ఆఫ్ ఫిలిం సీన్స్. మనం సినిమా ఫీల్డ్ చూస్తాం, ఫిలిం సీన్స్ రాయడము. కార్టోగ్రఫీ, రైటింగ్ ఆఫ్ మ్యాప్స్ అండ్ మ్యాప్ మేకింగ్. ముందు రోజుల్లో మ్యాప్స్ కూడా తయారు చేసేవాళ్ళు, మ్యాప్స్ గీసేవారు వాళ్ళ, దాన్ని కార్టోగ్రఫీ అంటాం. సీజ్మోగ్రాఫ్, రైటింగ్ రికార్డింగ్ ఎర్త్స్ మూమెంట్స్. మనకు ఎర్త్ క్వేక్, భూకంపం వచ్చినప్పుడు 4.6 అని 6.2 అని చెప్తూ ఉంటాం.
వర్డ్ మీన్స్ టర్న్ ఇన్వర్ట్ టర్న్ అప్ సైడ్ డౌన్ తలకిందులుగా తిప్పడము అని రివర్ట్ టర్న్ బ్యాక్ అంటే రిటర్న్ చేయడము వెనక్కి వెళ్ళడము రివర్ట్ అంటే వెనక్కి వెళ్ళడం డైవర్ట్ టర్న్ ఫార్మ్ టు టర్న్ అసైడ్ ఫ్రమ్ ఏ కోర్స్ అంటే ఒక దారిలో వెళ్తా ఉంటే ఆ దారి మార్చి ఇంకో దారిలో వెళ్ళడం దాన్ని డైవర్ట్ అంటాం అంటే ఒక ఆలోచన ఒక పద్ధతిగా ఉంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేసి వేరే పద్ధతిగా వేరే దారిలో తీసుకెళ్ళడం డైవర్ట్ అంటారు అవర్ట్ టర్న్ అవే అంటే దూరంగా వెళ్ళిపోవడం అవర్ట్ అంటే టర్న్ అవే అంటే దూరంగా వెళ్ళిపోవటం ఏదైనా వస్తువు నుంచి దూరం అయిపోవటం వర్టికల్ టర్న్డ్ అప్ వర్టికల్ హారిజాంటల్ మీకు తెలిసే ఉంటుంది వర్టికల్ అంటే పైకి హారిజాంటల్ అంటే అడ్డంగా కన్వర్ట్ టు చేంజ్ పూర్తిగా మారిపోవడం కన్వర్ట్ అంటే పూర్తిగా మారిపోవడం ఇప్పుడు కొంతమంది రిలీజన్స్ మార్చుకుంటూ ఉంటారు సో ఒక రిలీజన్ నుంచి ఇంకో రిలీజన్కి కన్వర్ట్ అవుతూ ఉంటారు అంటే మారిపోతుంటారు అని ఎక్స్ట్రా వర్డ్ టర్న్డ్ అవుట్ వర్డ్స్ ఆర్ సోషియబుల్ దీనికి ఎక్స్ట్రా వర్డ్ సోషియబుల్ అంటే బాగా నలుగురితో బాగా కలిసిపోవడం కలిసిమెలిసి ఉండడం కలిసిపోవడం అనమాట మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఇంట్రావర్ట్ కూడా చూద్దాం ఇంట్రావర్ట్ ఏ రిజర్వ్డ్ పర్సన్ ఇంట్రావర్ట్ ఎక్కువగా నలుగురితో కలవడు రిజర్వ్డ్గా సైలెంట్గా ఉంటాడు ఎక్స్ట్రావర్ట్ అనేది సోషియబుల్ మీకు ఈ రెండింటికి ఒకే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం సీతమ్మ వాకిట్లో సిరమల్ల చెట్టు సినిమాలో మనకు ఇద్దరు హీరోస్ ఉన్నారు ఇద్దరు హీరోస్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు మహేష్ బాబు చూసినట్టయితే హీ క్యాన్ బి టేకెన్ యాజ్ ఎక్స్ట్రావర్ట్ బాగా నలుగురితో బాగా కలిసిపోతూ కలిసిమెలిసి మాట్లాడతాడు కలిసిపోతాడు అనమాట మరి ఇంకో హీరో వెంకటేష్ తీసుకున్నట్టయితే హీఈస్ అ వెరీ రిజర్వ్డ్ పర్సన్ ఎవరితో ముభావంగా ఉంటాడు ఎవరితో ఎక్కువ మాట్లాడు ఎక్కువ ఎక్కువ కలిసిపోడు అనమాట అలాంటి వాళ్ళని ఇంట్రావర్ట్ అంటాం ఇంట్రావర్ట్కి మనం ఇంకో ఎగ్జాంపుల్ నారాయణమూర్తి చెప్పుకోవచ్చు 10th క్లాస్లో మీకు వచ్చి ఉంటుంది ఐ విల్ డూ ఇట్ లెసన్లోనే హీఈస్ అ ఫిలాంథ్రఫిస్ట్ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ అన్ ఇంట్రావర్ట్ సో హీ వాజ్ అన్ ఇంట్రావర్ట్ అంటే వెరీ రిజర్వ్ టైప్ ఆఫ్ స్టూడెంట్ అనమాట పర్వర్ట్ టు థరోలీ టర్న్ అవే ఫ్రమ్ నార్మల్ బిహేవియర్ నార్మల్ బిహేవియర్ నుంచి పూర్తిగా మారిపోవడం అంటే ఒక మంచి పిల్లవాడు కొంతమంది ఫ్రెండ్స్ ప్రభావం వల్ల వాడు చెడ్డవాడిగా మారిపోవడం అనమాట పర్వర్ట్ సబ్వర్ట్ టు టర్న్ అగైనెస్ట్ ఎస్టాబ్లిష్ అథారిటీ టు కరప్ట్ అంటే ఎదురు తిరగడం సబ్వర్ట్ అంటే ఎదురు తిరగడం అని అడ్వర్టైజ్మెంట్ దట్ విచ్ టర్న్స్ యూ టువర్డ్స్ ఏ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ మీకు తెలిసే ఉంటుంది టీవీలో చూస్తూ ఉంటాం ఒక ప్రోడక్ట్స్ వైపు మనల్ని ఆకర్షితులను చేస్తాయి నెక్స్ట్ యూ క్యాన్ సీ స్పెక్ట్ నెక్స్ట్ రూట్ వర్డ్ ఈస్ స్పెక్ట్ స్పెక్ట్ మీన్స్ సి ఇందాక మీకు ఆ ఎగ్జాంపుల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్లో చెప్పాను స్పెక్ట్ మీన్స్ సి సో స్పెక్ట్తో వచ్చే వర్డ్స్ అన్ని సీయింగ్కి రిలేటెడ్గానే ఉంటాయి చూపుకి రిలేటెడ్గా ఉంటాయి స్పెక్టేటర్ వన్ హూ సీస్ అన్ ఈవెంట్ ఎస్పెషలీ అన్ అవుట్డోర్ ఈవెంట్ స్పెక్టేటర్ ఆడియన్స్ చెప్పుకోవచ్చు స్పెక్టాక్యులర్ ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి ఆఫ్ వర్త్ ఆఫ్ సీయింగ్ స్పెక్టాక్యులర్ అంటే అద్భుతమైన సన్నివేశము అని చూడదగ్గ సన్నివేశము స్పెక్టాక్యులర్ రెండింటికి మీనింగ్ ఒకటే అనేది అబ్జెక్టివ్ ఫామ్ స్పెక్టాక్యులర్ అనేది నౌన్ ఫామ్ మీనింగ్ ఒకటే అద్భుతమైన సన్నివేశం చూసిన సన్నివేశము అని స్పెక్టాకల్స్ మీకు తెలిసిందే మనం కళ్ళకి పెట్టుకునే అద్దాలు స్పెక్టర్ సార్ సార్ స్పెక్టర్ హలో సార్ హలో సార్ హలో సార్ సార్ చెప్పండి సార్ అది బాటిల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది 11కి ఓకే ఓకే సార్ మనకు టైం అయిపోవచ్చు సార్ అందుకోసం ఓకే సార్ ర్యాప్ అప్ చేసేమంటారా ర్యాప్ అప్ చేసాను సార్ కంప్లీట్ చేయండి సార్ ఓకే సార్ ఫైన్ ఓకే థ్యాంక్ యూ ఓకే అమ్మా వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం సో వి విల్ ర్యాప్ దిస్ సెషన్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వొకాబులరీ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో వస్తుంది 5 వర్డ్స్కి 8 ఆప్షన్స్ ఇస్తారు 7 ఆప్షన్స్ ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ 5 మార్క్స్కి వస్తుంది ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది
మీరు ఈజీగా ఈ రూట్ వర్డ్స్ కానీ మీరు అవగాహన చేసుకుంటే, జస్ట్ రూట్ వర్డ్స్ ని మాత్రం మీరు అవగాహన చేసుకోగలిగితే మీనింగ్స్ మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మా మీరు మీనింగ్స్. సో మీకు ఈరోజు టూ టాపిక్స్, ఇంకా కొన్ని రూట్ వర్డ్స్ ఉన్నాయి, జెక్ట్ అని, ఫామ్ అని, యానిమ్ అని, ఇంకో త్రీ రూట్ వర్డ్స్ మిగిలిపోయినాయి. యు కెన్ హ్యావ్ లుక్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో ఇఫ్ ఐ గెట్ అనదర్ ఛాన్స్ వీ విల్ కంటిన్యూ ద సేమ్ బిఫోర్ స్టార్టింగ్ ఎ న్యూ టాపిక్. సో ఇక్కడికి టూ టాపిక్స్ మీకు ఈరోజు చూసాము, వర్డ్ స్ట్రెస్ అనేది. ఓకే అమ్మా, ఈజీలీ యూ కెన్ స్కోర్ 10 marks ఈజీలీ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఓకే అమ్మా, ఇట్స్ టైమ్ టు wrap up the session. Thank you for listening to me patiently. Okay sir, sir close చేసేస్తున్నాం sir. Thank you 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 sir.